Hai, hai Cepu. Hai. కౌశిక్స్ వాళ్ళ తాతయ్య గారు, దట్ మీన్స్ కాలేజ్ ఇంకా వదలలేదు. ఓకే, నేను కాల్ వన్స్ దింపాలవుతా బా పక్కలో. ఓకే, ఫాస్ట్ ఫ్రెండ్లీ ఎవరితో కలిసిపోద్ది. అవి ఏమన్నా నేర్పిస్తేనే చేసిద్దాం. చెప్పండి. ఇంటికి వెళ్ళిపోయారు అడిగాడు. ఇంటికి వెళ్ళిపోయాడు అంట, ఇంటికి రమ్మన్నాడు ఇప్పుడే. బాయ్. అదే అనుకోండి, మరి పార్టీ కడి చేయొచ్చు, ఉన్నాడు వెళ్ళిపోయాడు. కాదు, ఎవరో చెల్లేస్తాను కదా తెలీదు. చూడు, నువ్వు లేకపోతే ఎన్ని రోజులు చూసింది నేను అన్ని. ప్లీజ్ కాల్ విశ్వ అంకుల్. కాలేజ్ దగ్గర రమ్మన్నాను, కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. ఏదో లాగ్ చేసుకుందాం అని చెప్పాను. రాఖీ కాదు, లేదు ఇష్టం చెప్పి. చెప్పారు ఇంట్లో కంటే వెళ్తావా? ఇంత ఆడికి ఎంత అంట విశ్వా ఇటు తిరిగి అయితే నేర్చుకుందా అబ్బాయి. ఏడేంటి పార్తగల్ల బేబీ బేబీ అంటున్నాడు. ఏంటిది ఏంటిది? వద్దొద్దు, అదంతే లాభం. దాని ఊపు ఆగట్లేదు, తెంపేస్తుంది. బాగా డైరెక్ట్గా చెబుతా, బాగా వాళ్ళు సాగండి. ఒకసారి ఒకసారి అంటే నేను చేయించాను. ఒకసారి వాళ్ళు ఎన్నిసార్లు చెప్తారో నాకు తెలియదు. మా అమ్మమ్మ చెల్లి వాళ్ళకి ఎప్పుడు మూడొస్తే అప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు సానాది. నీ దగ్గరికి వచ్చింది
అందరూ కలిసి పార్క్ వెళ్దాం అనుకున్నాం రాజేంద్ర పార్క్. పది నిమిషాలు ఫోన్ చేస్తుంటే పది నిమిషాలు ముందు ఫోన్ చేస్తుంటే వెనక్కి వచ్చేవాడు సార్. జస్ట్ ఇప్పుడే చీటి కొంచెం బట్ట మార్చుకున్నాను నేను వచ్చాయి అయితే సైలెంట్గా పప్పు తిన్నావా పప్పే ఏ అయితే సాయంత్రం చూద్దాం కదా వదిలే ఆడ ఏదో ఆడుకుందాం అంటే తినేది నువ్వేంది అట్ట పీకుతాను పార్థిగడేనా పార్థిగడేగా చెప్పానా ఆడు మన లేకపోతే క్యాండిల్ ఎవరో ఒకరితో చెల్లేస్తున్నాడు ఈ మధ్య నేను ల్యాప్టాప్ విశ్వ ఆడు రాడాలా అని పంపించాడు పెద్ద ఫ్లైఓవర్ కట్టాడు ఆ ఎడ్జ్ లో అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ ఉంది కదా దాన్ని అంటారా ఆ ఘాట్లన్నీ మీరు రోజు తిరుగుతారా తినేసుకుని అరే అదే పార్క్ రా అబ్బాయి అరే ఆడికి ఎందుకు ఫోన్ చేయడం ఆ రాడు పెట్టడు ఎందుకు అవసరం మనకి ఏంటిది పంపించే రాత్రం ఇప్పుడు కూడా చదివాను అది బయటకు వస్తే మాకు అలవాట్లు ఉండవు అమ్మా ఇంటికి రాను అంటది ఏం కంప్లీట్ చేయాలంటే ఎంఎస్టీలో ఎంఎస్టీలో ఏం కంప్లీట్ చేయాలంటే ఇవాళ ఏం చెప్పారు రా దగ్గర రాదు నాకద్దు కారుతుంది అది కట్టితో కట్ చేసిన పన్న ఇలా పట్టుకుని లత్తుకుని నచ్చింది పెప్పరే వాళ్ళ ఎవరితో కలిసింది పెద్దనాడు కాదు పెద్ద మాయ తమ్ముడు చాలా సప్లై ఆగట్లే నోట్ల నుంచి మరి హీట్ అందు బయట బయట హీట్ అందు పొద్దున్న ఆరింటి తీసుకెళ్ళిపోయారు ట్రెక్కింగ్ చెప్పింది బిల్లు కలిపి చెప్పింది డబ్బులు ఎందుకు కట్టారా బస్సులో నేను రూపాయి అట్లా మరి వాళ్ళ ఫ్రెండ్ కట్టిందంట నేను అప్పటికే చెప్పా వద్దమ్మా కొండలు ఎక్కలేరు అని అంటే ఇళ్ళ మనం అరే డబ్బులు కట్టకుండా మనం ఎంతసేపు ఉన్నారా మనం ఎంతసేపు ఉన్నాం రూపాయి కూడా కట్టలేదు వద్దు మాకు ఒక్కలు వెళ్ళలేదండి పైకి నేను తోలేస్తాను పైకి వచ్చిందంటే కింద తోలేస్తాను రేపు తప్పన్న బాగా తెల్లబడి ఒకటే రాదు స్నానం చేపిస్తే మొత్తం తెల్లగానే ఉంటుంది అది ఇప్పుడు కింద దింపు ఎగిరిద్ది చూడు అది యాక్టివ్ దాని అగ్రెసివ్ స్టేట్ చూస్తావా బెల్ట్ బెల్ట్ పట్టి వదిలే వదిలే నేను పట్టుకుని నేను పట్టుకుని వదిలే అది ఎక్కడ ఉంది ఎత్తుక్కుంటే వెళ్ళిపోయింది అరే అది వెళ్ళిపోయింది అరే అరే అది వెళ్ళిపోయింది అయితే ఇక్కడ కుక్కలు తేడా గట్టిగా ఏమరా మన ఇంటికాడే అంటే గట్టిగా అడుగుతుంది
పరిగెట్టుకొని వెళ్ళిపోద్ది. అటు పరిగెట్టు, ఇటు 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 పరిగెట్టు. విశ్వా ఫోడంట మా ఇంట్లో వారం రోజులు వెళ్ళారా? ఏదైనా మొహం చెప్పి ఇప్పుడు నేను యుద్ధం చేస్తా. నువ్వు వారం రోజులు వెళ్ళొచ్చని చెప్పి నేను యుద్ధం చేస్తా. మై రెండు కొక్కలు ఉన్నాయి తెలుసుకోండి. ఇక్కడ మారినప్పుడు పంపిస్తాను. ఉన్నాయి అవి కూడా అందరూ ఇప్పుడు అది పరిగెడతాడు. ఫ్లైట్లో ఫ్లైట్లలో ఎగురుతాయి. అది ఇంకా పరిగెట్టట్లేదు భయ్యా. అరే ఒక్కసారి పరిగెట్టరా. వెళ్ళరా దాని దగ్గరికి. ఎలా వెళ్తా తెలుసా? ఇది ఉరికితే ఒక్కసారి వెళ్ళి అయితే నెట్ కనెక్ట్ అయ్యిందిగా వస్తాయిలే. ఏయ్ లే నీ ఎంకమ్మా ఏందయ్యన్నీ నచ్చింది కుక్క జాతి వంటిస్తున్నావు. నాకు భయం రా, ఇది గొంతు గట్టిగా అంటుకుంది. ఏం కాదా, నువ్వు గట్టి లాగితే ఏదైనా అయ్యద్ది. అది వెళ్ళదు నాకు ఒకటే మీ దగ్గర చెప్పారు. ఆటో వస్తుంది. అంకుల్ వన్ మోర్ టైం బాయ్రా బొక్కల తిప్ప మనల్ని ఊడు రాపేది. మనకేమన్నా లేదు జాగ్రత్త అది అంట. ఏమైనా నువ్వు వచ్చి 2 నెలలు అయింది మాకు అన్నీ మా ఫ్యాన్స్ అంతా నీ వైపు తిప్పేసుకున్నావు నువ్వు. అదే కదా అనేది ఇప్పుడు అదే వస్తుంది. అది డైలాగ్ ఇందులో 6 రోజుల పైన అలా పడేశారు మనల్ని. మీరు ఇంకా బండి ఆగుతుంది ఏమంటారు? పట్టుకో పట్టుకున్నా పట్టుకున్నా. ప్రిపేర్ సీట్. అర్థం కాలేదు భయ్యా. క్యా హువా? మంచి గట్టి ఉండే చోటు తీసుకెళ్ళి ఆడిస్తాను. ఎక్కడ తీసుకెళ్తాను? లాంగ్ డిస్టెన్స్లో దీన్ని తీసుకెళ్ళాము. అందులో లాంగ్ డిస్టెన్స్లో ఎంతో తీసుకెళ్ళాము. చూడు పడుకున్నట్లు లేవు మనం. కొంచెం నేను చూసే వాటి మీద కాకపోతే ఏం లేదు. నాన్న చూస్తావా? అక్కడ చూస్తారా అలాగే అని చెప్పి నాకు ఏమంటారా? బెప్పం అది ఏది రెస్ట్ పెట్టడం చెప్తే ఇంకేం ఉంది అక్కడ. ఒక ఇచ్చిట
అది ఏ ఊరు అది? ఇప్పుడు పరి ఇది సార్ విజయవాడ ఉన్న బ్రాండ్ నువ్వు రావాలి రాత్రి ఒక్కొచ్చి అదిగా తీసుకొచ్చాడు ఆవిడ మాట్లాడదాం కదా చూద్దాం అదే ఆడదే ఫేస్ చూస్తే తెలిసిపోతుంది నీ ఇష్టం ఎలా ఫ్రెండ్స్ లేరు అమ్మాయిలు కూడా చూస్తున్నారు భయ్యా అమ్మ హాయ్ ఏంటి అట్టా చూసుకుంటే తెలుసుకోగా దాన్ని పట్టుకు హాయ్ దిగుతావా అమ్మా డౌన్ గో నో ఏయ్ నువ్వు మాట్లాడు దీని కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు చెప్ప నో అయిపోయింది వాసన చూస్తున్నాయండి ఎంతకో ఏయ్ మట్టాడినిస్తావు పెప్పర్ ఎదుగో బాల్ 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 కావట్లే సరిదా పెప్పర్ తేలదా వాయ్ పామ్మా ఎగురుతుంది ఇది వెళ్దాంలే పా ఇంక చాలులే పా ఇక బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య చూస్తున్నా అది బ్రీడ్ కాదుగా అదే డౌట్ వచ్చింది నాకు ఎందుకు దూరం నుంచి వస్తే శామోడిలా కనబడింది శామోడి ఉండదు రా ఎందుకు ఉండదు బ్రో బతకదు ఇక్కడ ఎవడు చెప్పాడు విజయవాడలో అస్సలు బతకదు ఎవడు చెప్పాడు పక్కా చెప్తా వాకింగ్ కాదు శామోడు సరే తీసుకొచ్చి బతికి చేతి సరే డబ్బులు లక్షన్నర బతికి చూపిస్తా ఎన్ని సంవత్సరాలు దాని లైఫ్ టైం బతికిస్తా